బంగారు తెలంగాణలో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని సీఎల్పీ నాయకుడు బట్టి విక్రమార్క అన్నారు. సూర్యాపేట నియోజకవర్గం చెందుపట్ల గ్రామంలో రైతులతో ముఖాముఖిలో సీఎల్పీ నాయకులు రైతులతో మాట్లాడారు. నీళ్లు లేక ఎండిపోతున్న వరి రైతులతో మాట్లాడుతూ, కోటిన్నర ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెబుతున్న కేసీఆర్ నీళ్లు ఎక్కడికి పోయాయో తెలియకుండా పోయిందని, దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని అన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి, మాజీ ఎంపీ వి హనుమంతరావు, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి పాల్గొన్నారు.